ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ చేసిన మోసం ఎలా ఉందంటే వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఫ్రీ ఇన్సూరెన్స్ అని చెప్తారు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని చెప్తారు మీరు లక్కీ డ్రాలో విన్ అయ్యారు మీ నెంబర్ వచ్చిందని ఫోన్ చేసి ఇస్తాం ఫ్రీ ఇన్సూరెన్స్ అని చెప్తారు ఇస్తాము మీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తామని చెప్తారు అలాగే టెన్ ఇయర్స్ పాలసీని త్రీ ఇయర్స్ కడితే సరిపోతుంది అని చెప్తారు ఆఫీస్కి వెళ్తే ఫ్రీ ఇన్సూరెన్సే కానీ డబ్బులు కట్టాలి అని చెప్తారు లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వస్తుందని చెప్తారు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్ మాత్రమే వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ రాదు కస్టమర్ పాలసీ తీసుకోవడానికి వంద రకాలుగా వంద అబద్ధాలు చెప్తారు పాలసీ తీసుకున్న తర్వాత సరైన ఇన్ఫర్మేషన్ ఏది కూడా సరిగా ఇవ్వరు ఫోన్ చేస్తే ఎత్తరు ఎత్తినా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరు వీళ్ళ తీరు ఎలా ఉంటుందంటే పాలసీ తీసుకునే ముందు ఒకలాగా ఉంటుంది పాలసీ తీసుకున్న తర్వాత ఫోన్ చేసినా ఎత్తారు ఎత్తినా సమాధానం చెప్పరు ఎవరు కూడా కస్టమర్ ని లెక్క చేయరు ఇది ఒక థర్డ్ పార్ట్ సర్వీస్ సెంటర్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రిలయన్స్ నిప్పన్ అనేది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సాధారణంగా అన్ని కంపెనీలు ఇలాగే అడ్డదారుల దొక్కి షార్ట్ పాలసీలు తీసుకుంటారా లేదో తెలియదు కానీ రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది కస్టమర్స్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పాలసీలు తీసుకోవడం పాలసీలో జాయిన్ చేయడం జరిగింది రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి వీళ్ళు మా ఫ్రెండ్ని ఫ్రాడ్ చేశారు అది ఎలా చేశారంటే మా ఫ్రెండ్కి ఒకరోజు రిలయన్స్ నిప్పన్ నుంచి కాల్ వచ్చింది అది డైరెక్ట్గా బ్రాంచ్ కాకుండా థర్డ్ పార్టీ సర్వీస్ నుంచి ఆ కాల్ రావడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఫ్రీ ఇన్సూరెన్స్కి సెలెక్ట్ అయ్యారు తెలుగు రాష్ట్రాల్లో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అందులో మీ మెంబర్ కూడా వచ్చింది చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పింది ఏమంటే మీకు ఫ్రీ ఇన్సూరెన్స్ కింద లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండు కవర్ అవుతాయి ఈ రెండు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒక్క పైసా కూడా తీసుకోము అని చెప్పడం జరిగింది మొదట ఇదంతా నమ్మే శక్యంగా లేదు ఇదంతా నిజమేనా అనే డౌటు మా ఫ్రెండ్కు కలిగింది అంతేకాదు లాంగ్ పింఛన్ కూడా వస్తుందని చెప్పారు పిల్లలకి స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం వాళ్ళకి ఎడ్యుకేషన్ అయ్యే ఖర్చు అంతా భరిస్తాం అని చెప్పారు అప్పుడు నా ఫ్రెండ్ మరి నా నెంబర్ మీకు ఎలా అంటే టెలిఫోన్ నెట్వర్క్ సంస్థ నుంచి మీరు తీసుకోవడం జరిగిందని చెప్పారు ఇవన్నీ పూర్తిగా నమ్మేలా లేకున్నా సరే చూద్దాం అన్నట్టుగా ఓకే అన్నాడు సరే ఎప్పుడు రావాలి ఏంటి ఇలా డీటెయిల్స్ కనుక్కుందాం అని అనుకున్నాడు కానీ పేరెంట్స్తో సహా ఆఫీస్కి రమ్మని చెప్పారు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో లేకపోవడం వల్ల వితౌట్ పేరెంట్స్ కుదరదు పేరెంట్స్తో పాటు రావాలి ఫోటో దిగాలని చెప్పారు వారు చెప్పినట్టుగానే పేరెంట్స్తో సహా ఆఫీస్కి వెళ్తే అది ఉప్పల్లో ఉంది ఆఫీసు వీళ్ళు మోసల్ ఎలా ఉంటాయంటే పేరెంట్స్ రమ్మంటారు పాలసీ కావాలనుకుంటే మాత్రం పేరెంట్స్ తో సహా రావాలి అని అంటారు పాలసీ అసలు ముందస్తుగా డీటెయిల్స్ పాలసీ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలి కదా పాలసీ డీటెయిల్స్ ఏం తెలుసుకోకుండా వాళ్ళు డైరెక్ట్ గా పేరెంట్స్ రమ్మంటే దాని అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు ముందుగానే పాలసీ డీటెయిల్స్ తెలుసుకుంటే ఇక పాలసీ తీసుకోరేమో అన్న అనుమానంతో వీళ్ళు వీళ్ళు డైరెక్ట్గా పేరెంట్స్ తీసుకొని రావాలి అనే కండిషన్ పెడతారండి ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం ఇది వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేసే ఉద్దేశం వీళ్ళలో ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్తో సహారం అని చెప్తున్నారు తీరా పేరెంట్స్ తీసుకొని వాళ్ళు చెప్పిన ఆఫీస్ ఆర్డర్స్కి వెళ్తే వాళ్ళు పింఛనిస్తూ ఉంటారు యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫాదర్కి యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇస్తా ఉంటారు అన్ని ఐడి ప్రూఫ్స్ అన్ని తీసుకుంటారు పింఛను వచ్చేలాగా చేస్తామని చెప్తారండి అక్కడ వయసు సరిపోకపోయినా మేము వచ్చేలాగా చేస్తామని చెప్తారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏమంటే టెన్ ఇయర్స్ పాలసీ అండి ఇది టెన్ ఇయర్స్ పాలసీ అండి ఏంటంటే సంవత్సరానికి ఇరవై వేలు కట్టాలి మా ఫ్రెండు ఆరు నెలలకు ఒకసారి కట్టేలాగా పాలసీ తీసుకున్నాడు అయితే వీళ్ళు పాలసీ తీసుకునే ముందు ఏమన్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది అన్నారండి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండు కాంబినేషన్తో వస్తాయన్నారు అయితే తర్వాత తెలిసింది ఏంటంటే హెల్త్ వేరు లైఫ్ వేరు అని తెలిసింది ఎలాగంటే లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్తోనే వస్తుందని చెప్పారు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ బాండు ఒక్కటే వచ్చింది హెల్త్ రాలేదు ఇదేంటని అడిగితే డాక్యుమెంట్స్ సరిగ్గా సబ్మిట్ చేయలేదు ప్రాబ్లం అయింది మళ్ళీ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పారు అడిగేదాకా కూడా వాళ్ళు హెల్త్ బాండ్ అనేది ఇష్యూ అయిందా లేదా వస్తుందా లేదా అనేది వాళ్ళు వెరిఫై చేసుకోవట్లేదు అంటే మనం ఏ పాటికి మనం ఏ ఫోన్ చేయాలి మనం ఏ ఇన్ఫర్మేషన్ అడగాలి వస్తుందారా ద్వారా అలా హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ బాండు ఎప్పుడు వస్తుంది అనేది మనమే క్లియర్గా అడగాలి ఒకటి పదిసార్లు ఫోన్ చేయాలి చేస్తే వాళ్ళు ఎత్తరు ఎత్తిన సమాధానం చెప్పరు చెప్పిన ఇదిగో చెప్తాం అదిగో చూస్తాం ఇదిగో చెప్తాం అని ఏ రకరకాలుగా మాయ మాటలు చెప్తుంటారు కానీ ఏ ఒక్క సమాధానం కూడా సరిగ్గా టైంకి రాదు వాళ్ళు వాళ్ళ నుంచి అయితే ఇక్కడ జరిగిన చీటింగ్ ఏంటంటే వాళ్ళు టెన్ ఇయర్స్ పాలసీని త్రీ ఇయర్స్ కడితే చాలు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు అన్నారు మరి హెల్త్ లైఫ్ రెండు ఒకటే ఒకటే కంపెనీకి సంబంధించిన అయితే ఒకటేసారి వచ్చేటట్టు అయితే ఒకటేసారి కట్టాలి కదా వీళ్ళు పాలసీ ఇప్పించేటప్పుడు పాత బాండ్స్ ఉంటాయి కదండి పాలసీ బాండ్స్ అవి చూపిస్తారంటే అవి మరి ఫేకా రియల్ అనేది అర్థం కావు వాళ్ళు నైన్టీ నైన్ ఇయర్స్ వరకు పింఛన్ అనే వస్తుందని వాళ్ళు చూపించారు కానీ అది ఫ్రే కరియర్ అనే ఇలా వస్తుందండి మీ బాండు మీకేం డౌట్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు క్లియర్గా రిలయన్స్ కదా పెద్ద కంపెనీ కదా అని నమ్మి ఓన్లీ కంపెనీ పేరుతోనే కంపెనీ పెద్ద కంపెనీ రిలయన్స్ అన్న పేరును చూసి మాత్రమే పాలసీ తీసుకున్నాడు అనమాట మా ఫ్రెండు అలాగే పాలసీ తీసుకునే ముందు ఏమైనా ప్రాబ్లం అయితే మేము చెప్పిన నిజం కాకపోతే మీరు పాలసీ విత్డ్రా చేసుకోవచ్చు క్యాన్సిల్ చేసుకోవచ్చు మీ మనీ మీకు బ్యాక్ వస్తాయి ఎంతైతే ఇప్పుడు పేమెంట్ కట్టారో అంత అమౌంట్ మీ మనీ మీకు వచ్చేస్తే అని చెప్పారు ఓకే పాలసీ కట్టాడు బయటకు వచ్చాడు ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ టైం పడుతుందని చెప్తాను వెయిట్ చేస్తూ ఉన్నాడు మెసేజ్ రావట్లేదు కంపెనీ నుంచి ఈ బాండు రావట్లేదు ఒకరోజు ఎంక్వైరీ కోసం ఒక అతను వచ్చాడు ఎంక్వైరీ చేసుకొని వెళ్ళాడు పర్సన్ వచ్చే సంగతి కూడా వాళ్ళు చెప్పలేదండి ఇలా చాలా విషయాలు దాస్తూ వచ్చారు వాళ్ళు ఈ పాలసీ మీద ఏమన్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఏమన్నా యాక్టివేట్ అయ్యిందా వస్తుందా అసలు నేను తీసుకున్న పాలసీకి నా పేరు మీద ఏమన్నా హెల్త్కి సంబంధించి ఏమన్నా బాండుస్ వస్తుందా అని అడిగాడు అన్నమాట మా ఫ్రెండ్ అయితే వాళ్ళు ఏమన్నారంటే మీరు తీసుకున్న పాలసీ ఏదైతే ఉందో దానికి దానికి ఓన్లీ అది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే అది హెల్త్కి లైఫ్కి ఏ సంబంధం లేదు అసలు హెల్త్ హెల్త్ అనేది లేదు మీ పాలసీ మీద అని క్లియర్గా చెప్పారనమాట ఇంకో విషయం కూడా అడిగాడు మా ఫ్రెండు మరి పాలసీ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఎలా ప్రాసెస్ చెప్పండి అంటే సరిగ్గా అదే క్వశ్చన్ అడిగినప్పుడు అదే టైంకి కాల్ కట్ అయ్యేదండి మరి ఎందుకు కట్ అయ్యేదో వాళ్ళకి తెలియాలి అంటే పాలసీ క్యాన్సిల్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి కాల్ కట్ అయ్యేదని అని మాకు అర్థమైపోయింది లేదంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ పాలసీ క్యాన్సిల్ చేసుకునే ప్రాసెస్ అడిగినప్పుడే ఎగ్జాక్ట్గా అదే టైంలో కాల్ కట్ అవ్వడం ఏంటి సరే ఎంక్వైరీకి వచ్చిన పర్సన్ని ఇట్లా హెల్త్ ఉందండి హెల్త్ హెల్త్ కూడా ఇస్తా అన్నారు పింఛన్ కూడా ఇస్తా అన్నారంటే అట్లాంటి లేదే పింఛన్ ఎందుకు వస్తుంది మీ దాని మీద ఓన్లీ మనీ బ్యాగ్స్ వస్తాయి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వస్తాయి అవి కూడా వాళ్ళు ఏదో పాలసీ తీసుకోవడం కోసం చాలా చెప్తుంటారు ఎవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైతే బాండ్ వస్తుందో ఆ బాండ్ పట్టుకొని వెళ్ళండి వెళ్ళి అడగండి వాళ్ళు క్లియర్గా మీరు అయితే ఎక్కడైతే పాలసీ తీసుకున్నారో అక్కడ అడగండి అని చెప్పాడు అతను అప్పటికి బాండ్ రాలేదు సో ఎంక్వైరీ అయిపోయింది మా ఫ్రెండ్ పాలసీ బాండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కస్టమర్ కేర్కి కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏదైతే హెల్త్ పాలసీ అనేది మీ పాలసీ మీద లేదు అని చెప్పారో వెంటనే వాళ్ళకి నేను పాలసీ తీసుకున్న బ్రాంచ్కి ఫోన్ చేసి అడిగాను ఇదేంటండి మీరు లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తా అని చెప్పారు కదా అంటే వాళ్ళకి తెలిసి తెలియదండి పూర్తిగా వాళ్ళకి నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ లేని వాళ్ళతో మీరు మాట్లాడే అని అసలు మమ్మల్ని అనుమానిస్తున్నారు మీరు అని చెప్పారు మరి ఎప్పుడైనా చెప్పాలి కదా లైఫ్ ఇన్సూరెన్స్ వేరు హెల్త్ ఇన్సూరెన్స్ వేరు అది ఇది సపరేట్గా వస్తుంది అని చెప్పాలి కదా అప్పుడు కూడా చెప్పలేదు కొన్ని రోజులకి నెల రోజుల్లో వస్తుంది అన్నది కాస్త దాదాపు టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్కి వచ్చింది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ బాండు ఓపెన్ చేసి చూసిన తర్వాత తెలిసింది ఏమంటే ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే వచ్చింది ఆ హెల్త్ ఇన్సూరెన్స్ రాలేదు అంటే వాళ్ళు చెప్పింది అబద్ధం దాంతోపాటు వస్తుందని చెప్పారు కదా అది పచ్చి అబద్ధం అని అర్థమైపోయింది ఇదేంటి రాలేదన్న ఫోన్ చేసి అడిగితే వస్తుందండి కొన్ని రోజుల తర్వాత ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ బ్యా గ్యాప్తో వస్తుంది వెయిట్ చేయంట చెప్పారనమాట ఇక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు ఏది ఏవైతే వాగ్దానాలు చేశారో పింఛన్ వస్తుంది లైఫ్ లాంగ్ మనీ బ్యాగ్స్ వస్తే మనీ బ్యాగ్స్తో తో పాటు పింఛన్ లైఫ్ లాంగ్ వస్తుందని ఏదైతే చెప్పారో అది వాళ్ళు లేదండి మనీ బ్యాగ్స్ వరకే వస్తుందని అక్కడ ఉంది కానీ పింఛన్ గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు అంతేకాకుండా త్రీ ఇయర్స్ కడితేనే పింఛన్ వస్తుందని కూడా ఎక్కడా లేదు దాంట్లో పాలసీ తీసుకోవడం కూడా మా ఫ్రెండ్ పింఛన్ కోసమే తీసుకోవడం జరిగింది కానీ అది ఎక్కడా లేకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యాడు పాలసీ తీసుకునే టైంలో చెప్పిన డీటెయిల్స్ ఒక రకంగా ఉన్నాయి ఇప్పుడేమో ఇంకో రకంగా ఉంది అసలు ఎక్కడ వాళ్ళు చెప్పినవి కొన్ని కొన్ని మ్యాచ్ అవ్వట్లేదు అంతేకాకుండా అవి దాంట్లో వాళ్ళు త్రీ ఇయర్స్ కడితే సరిపోతుంది ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా అనేది కూడా లేదు టెన్ ఇయర్స్ కట్టాలి అది కూడా ట్వంటీ ట్వంటీ థౌజండ్ కట్టాల్సిందే కాకపోతే ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది దొరుకుతుంది అది కూడా ఇయర్లీ పేమెంట్ మీద ఎక్కడ కూడా త్రీ ఇయర్స్ కడితే చాలు మిగతా సెవెన్ ఇయర్స్ డిస్కౌంట్ వస్తుందని అక్కడ లేదు ఇదేంటని అడిగితే మీరు ఆఫీస్కి రండి ఆఫీస్కి వచ్చిన తర్వాత మేము మాట్లాడదాం అని అంటేను వెళ్ళాడు అనమాట నా ఫ్రెండ్ ఎవరైతే పాలసీ ఇచ్చారో ఆ పాలసీ పర్సన్ అడిగితే ఏంటిది మీరు చెప్పింది ఒకటి ఇక్కడ ఉన్నది ఇంకోటి ఇలా ఎలా చెప్తారండి మీరు అని అడిగాడు అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అవుతుందండి త్రీ ఇయర్స్ కట్టుకుంటే చాలు మళ్ళీ అదే అదే మాట అంటున్నారు ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది తగ్గించైనా కట్టేసి కట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు అంటే మరి మీరు నైంటీ నైన్ ఇయర్స్ వరకు వస్తుందని అన్నారు కదా ఎక్కడా లేదు కదా అంటే ఓ లేదా మిస్ అయినట్టుంది మీ పాలసీ బాండ్లో మిస్ అయినట్టుంది నేను మళ్ళీ కంపెనీకి మెయిల్ చేసి వచ్చేలా చూస్తాను ఆ పేపర్ వర్క్ సపరేట్గా మీకు వచ్చేలా చూస్తాను అని చెప్పారు అలా ఎలా అవుతుంది అని అడిగినప్పుడు మేము చేపిస్తామంటే మీకు ఖచ్చితంగా మీకు వస్తుంది ప్రాబ్లం ఏం లేదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నేను చేపిస్తాను అని చెప్పింది ఆవిడ సరే కదా అని వాళ్ళు చెప్పిన మాట నమ్మి వాళ్ళ మీద నమ్మకం ఉంచి మరోసారి సరే చూద్దాం అన్నట్టుగా మరోసారి ఛాన్స్ ఇచ్చి బయటకు వచ్చేసాడు మళ్ళీ ఫోన్ చేసి అడిగితే మోస్తుంది ఇలా చెప్పారండి మీ మేడం మరి బాండ్లో పేపర్ మిస్ అయిందని చెప్పారు కదా అది అది మళ్ళీ రీప్రింట్ చేసి ఇప్పిస్తా అన్నారు ఏంటి దాని గురించి ఏంటి అయితే దాని వాళ్ళ నుంచి ఏ సమాధానం రాలే ఇదిగో మేడం కనుక్కుంటా అదిగో కనుక్కుంటా ఇదిగో అడుగుతా అదిగో అడుగుతా మా ఆఫీస్లో పర్సన్ ఉన్నా కానీ లేనట్టుగా అబద్ధం చెప్తారు వాళ్ళు ఆఫీస్లో లేదు మీటింగ్లో ఉంది ఇలా రకరకాల అబద్ధాలు చెప్తుంటారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు పర్సన్ దొరకరు ఎవరైతే మీకు పాలసీ ఇచ్చారో అసలు పర్సన్ దొరకరు వాళ్ళ రిసెప్షనిస్టులు ఇంకా ఎవరు అసిటెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫోన్ ఎత్తారు ఎత్తినా కానీ అసిస్టెంట్లు మాట్లాడతారు వాళ్ళు కూడా సరిగ్గా సమాజం ఇదిగో అనుకుంటే అది తెలుసుకొని చెప్తా అండి అడిగి చెప్తా అని ఏదో ఒక కహానీలు చెప్తుంటారు ఇక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చూస్తే అది వస్తుంది వస్తుంది వస్తుందని వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు రాలేదు లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్తోనే రావాలి కదా మీరు అన్నారు కదా అని అడిగితే పేమెంట్ కట్టించుకోలేదు డాక్యుమెంట్స్ తీసుకున్నారు పాలసీ వస్తుందన్నారు రాలేదు ఎన్ని రోజులకి వెయిట్ చేసినా కానీ అస్సలు రావట్లే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు వస్తాయండి వీళ్ళు నమ్మకం లేనప్పుడు వీళ్ళ మీద నమ్మకం లేనప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు వస్తాయి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది వెయిట్ చేయండి వెయిట్ చేయండి అని చెప్పి 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 వాళ్ళని టైం వేస్ట్ చేయించారు ఇక కొన్ని రోజులకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అది అట్లానే ఉండిపోయింది హిమాయత్ నగర్లో ఉంటుంది మెయిన్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి ఇట్లా వీళ్ళు ఫ్రాడ్ చేశారు త్రీ ఇయర్స్ అని చెప్పేసి టెన్ ఇయర్స్ పాలసీని త్రీ ఇయర్స్ కడితే చాలని చెప్పేసి పాలసీ ఇప్పించారు కానీ వాళ్ళు చెప్పింది ఒకటి బాండ్లో ఉన్నది ఇంకోటి ఎక్కడా కూడా ఏది నిజంగా లేదు అన్ని ఫ్రాడ్ మాటలు చెప్పారని చెప్పేసి ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి హిమాయత్ నగర్ నుంచి కంప్లైంట్ చేసి వాళ్ళు ఫ్రాడ్ చేసినట్టుగా వీళ్ళకి ఎక్కడ ప్రూఫ్ లేదనమాట ఎందుకంటే బాండ్లో ఉన్నదే నమ్ముతారు కానీ మనకు చెప్పిన మాయ మాటలు వాళ్ళకి తెలియవు కదా బాండ్లో ఉన్నవే కదా మీకు చెప్పింది అని ఎంక్వైరీ చేసి ఫ్రాడ్ ఏం లేదు దీంట్లో చీటింగ్ ఏం లేదని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మా ఫ్రెండ్కి రెస్పాన్స్ వచ్చింది కంప్లైంట్ చేసినా ఉపయోగం లేకుండా అయిపోయింది ఎందుకంటే వీళ్ళు చెప్పే మాయ మాటలు ఇక్కడ నమ్మించేలా చేస్తారు కానీ బాండ్ల ఇంకోటి ఉంటుంది మనం కోపం వచ్చి కంప్లైంట్ చేసినా కానీ దానివల్ల ఉపయోగం లేకుండా అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళంతా ఒకటే అండి వీళ్ళంతా కా ఒక టీం అనమాట పక్క ప్లాన్తో చేస్తారా ఫ్రాడ్ మరి ఎట్లా వేళ వాళ్ళకు వాళ్ళు పాలసీలు తీసుకోవటం కోసం వాళ్ళ చూపించే తెలివితే ఎట్లా అర్థం కావు కానీ ఇక్కడ ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే హెడ్ ఆఫీసు రిలయన్స్ హెడ్ ఆఫీసు హైదరాబాదు వాళ్ళ ప్రమేయం లేకుండానే వీళ్ళంతా ఇలా ఫ్రాడ్ మాటలు చెప్పి చీటింగ్ చేసి పాలసీలు కస్టమర్ నుంచి పాలసీలు తీసుకుంటున్నారా అనేది డౌట్ అండి ఎందుకంటే కొంతమందికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నప్పుడు సీరియస్గా తీసుకోవాలి లేదా ఎవరైతే కా కాంట్రాక్ట్ ఇచ్చారో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకొని వేరే వాళ్ళకి ఇవ్వాలి కానీ అలా చేయకుండా వాళ్ళకే సపోర్ట్గా ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి ఏ ఎంక్వైరీ చేయకుండా సపోర్ట్గా ఉంటున్నారంటే ఇలా ప్రమేయంతోనే జరుగుతుందని అర్థం చేసుకోవాలి ఎవరైతే హెడ్ ఆఫీస్ ఉంటారు కదా హెడ్ ఆఫీస్ ప్రమేయంతోనే జరుగుతుందని అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు హెడ్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే అనేది బ్రాంచ్ కాదు వాళ్ళు థర్డ్ పార్టీ సర్వీసెస్ అంటారు మరి ఆ పాలసీ మా ఫ్రెండ్ తీసుకున్న చోట వాళ్ళ బ్రాంచ్ అండి సబ్ బ్రాంచ్ ఇది అని చెప్తారనమాట కానీ అక్కడ బోర్డు చూస్తే సర్వీస్ సెంటర్ అనేది మాత్రమే ఉంటుంది వీళ్ళేమో థర్డ్ పార్టీ సర్వీస్ అని చెప్తారు వాళ్ళేమో బ్రాంచ్ అని చెప్తారు ఏది నమ్మాలి ఇంకో విషయం ఏంటంటే పాలసీ తీసుకునేటప్పుడు వాళ్ళు అకౌంట్ నెంబర్ అడుగుతారండి అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం కదా మనం ఐడెంటిటీ ప్రూఫ్స్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇస్తాం కదా అయితే ఫ్యూచర్లో ఏమైనా అకౌంట్తో ప్రాబ్లం అవుతుందేమో ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ పెట్టకుండా మనం జాగ్రత్త పడాలనుకుంటాం ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ లేకుండా ఈసీఎస్ అనేది లేకుండా తనంత తానుగా వెళ్ళి పేమెంట్ కట్టేలాగా చేయమని చెప్పాడండి అండి అతను అకౌంట్ ఏంటంటే అంటే సరే చేస్తానండి మీ ఇష్టం మీరు ఎలా అయినా పేమెంట్ కట్టు ఆన్లైన్ కట్టుకోవచ్చు లేదంటే ఆఫ్లైన్ అయినా కట్టుకోవచ్చు ఆఫీ ఆఫీస్కి వెళ్ళి లేదంటే మా మా దగ్గరకు వచ్చి కట్టచ్చు లేదా మెయిన్ బ్రాంచ్ కైనా వెళ్ళి కట్టచ్చు అని చెప్పాడు సరే కదా అని అప్పటికి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాడు కానీ ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్ వచ్చిన తర్వాత పేమెంట్ కట్టండి అకౌంట్లో డబ్బులు ఉండేలా చూసుకోండి నెక్స్ట్ ప్రీమియం డబ్బులు ఉండేలా చూసుకోండి అని మెసేజ్ ఇచ్చారనమాట ఇదేంటి అకౌంట్లో ఉండటం ఏంటి ఆటో డెబిట్ ఆప్షన్ అనేది ఈసీఎస్లు అనేది లేకుండా కదా నేను చేయమన్నాను ఇది ఇలా ఏందో చేసామని అడిగితే ఫోన్ చేసి అడిగితే అది నేను చేసింది కాదు ఆ కంపెనీ వాళ్ళే ఆటోమేటిక్ వాళ్ళు చేసుకుంటారని కనెక్ట్ చేసుకుంటారు అది మా తప్పేం లేదని మాట్లాడతారు అనమాట పాలసీ టైం వచ్చి మనీ కట్ అయితే ఒకవేళ చదువు ఉన్న వాళ్ళకి ఇది ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చదువు రా లేని రాని వాళ్ళ పరిస్థితి ఏంటి దాంట్లో ఎంత ఉంటే అంత కట్ అయిపోతాయి కదా అలా లాస్ ఎవరు కస్టమరే కదా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇష్టం వాళ్ళు కస్టమర్ దగ్గర నుంచి పాలసీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన కబుర్లు చెప్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నచ్చినట్టు చెప్తారు అనమాట అకౌంట్ లింక్ చేస్తారు డబ్బులు దాంట్లో ఉంచుకోమని చెప్తారు కస్టమర్కి ఇష్టం లేకపోయినా ఆటోమేటిక్గా డబ్బులు మనీ అనేవి కట్ అవుతాయి కస్టమర్ ప్రమేయం ఏమి లేకుండానే అంతా జరిగిపోతుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఏ డీటెయిల్స్ అడిగినా సరే ఫోన్ చేసి అడిగితే ఫోన్ ఎత్తారండి ఎన్నిసార్లకి డీటెయిల్స్ అని వాళ్ళ నుంచి మనం ఏ రకంగా రాబడినా రావు అండి సరిగ్గా రావు డీటెయిల్స్ రావు వాళ్ళు ఏమంటారంటే ప్రతిదానికి ఫోన్ ఎత్తితే మాత్రం ఇదిగో చెప్తే అదిగో చెప్తాం మా మేడం అడుగుతాం మా మేడం రాలేదు మా మేడం ఆఫీస్లో లేదు మీటింగ్లో ఉంది లేకపోతే వేరే బ్రాంచ్కి వెళ్ళింది అది బ్రాంచే కాదు వీళ్ళు వేరే బ్రాంచ్ కట అంటే వీళ్ళ వీళ్ళే ఈ బ్రాంచ్లను పేర్లు పెట్టి వేసుకుంటారు హెడ్ ఆఫీస్కి వెళ్తే అది బ్రాంచ్ కాదు థర్డ్ పార్టీ సర్వీస్ అంటారు వీళ్ళేమో థర్డ్ పార్టీ సర్వీస్ కాదండి మేము అది బ్రాంచ్ అని చెప్తారు అంటే వాళ్ళకి వాళ్ళు మేనేజర్లు ఎవడికి వాడు ఎవడు ఫోన్ చేసి నేను మేనేజర్ అని నీ మేనేజర్ ఏ ఒక్కడు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇయ్యడు అన్ని చెప్పే మాటలు ఫ్రాడ్ మాటలు చీటింగ్ మాటలు ఒక్కటన్నా దాంట్లో నిజం అనేది ఉండదు మేము అడిగితే ఆ ఫ్రాడ్ మేము చేయలేదండి మాకు సంబంధం లేదు మేము కాదు కదా డబ్బులు తినదా అని మాట్లాడతారు మరి మీరు తినలేదు మరి మీ అబద్ధాలు ఎందుకు చెప్పే పాలసీ ఎందుకు తీసుకున్నారు పాలసీ ఇది ఇచ్చారు అని అడిగితే మీరు పాలసీ ఇచ్చామండి మీరు త్రీ ఇయర్స్ కట్టండి త్రీ ఇయర్స్ కడితే మీ మనీ మీకు వచ్చేస్తాను నేను అసలు అబద్ధం ఎందుకు చెప్పావు ఫ్రాడ్ ఎందుకు చేశావు త్రీ టెన్ ఇయర్స్ పాలసీని త్రీ ఇయర్స్ కట్టామని ఎందుకు మాటలు ఎందుకు చెప్పావు అని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం రాదు ఇక ఎవరైతే పర్సన్ పాలసీ ఇచ్చి మాయ మాటలు చెప్పిన లేడీ పర్సన్ ఎవరైతే ఉన్నారో నెంబర్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు వాట్సాప్ చేశాను రిప్లై వచ్చింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది మీరు ఎందుకు ఇట్లా చేశారు అని అంటే మీరు త్రీ ఇయర్సే కడితే చాలా అన్నారు కదా టెన్ ఇయర్స్ అన్నారు హెడ్ ఆఫీస్ ఆఫీసులో ఖచ్చితంగా టెన్ ఇయర్స్ కట్టి తీరాలి వేరే ఆప్షన్ లేదు అసలు త్రీ ఇయర్స్ కడితే పింఛను వస్తుందని చెప్పిందంతా అబద్ధం అని తెలిసింది మీరు ఎందుకు ఇలా చేశారని అని అడిగితే నేను కరెక్ట్గానే మీకు చెప్పిన దాని ప్రకారమే నేను చేశాను కానీ వాళ్ళు అంతా రాంగ్ ఇచ్చారు నేను చెప్పింది ఒకటి వాళ్ళు చేసింది ఇంకోటి అది నా మిస్టేక్ కాదు కంపెనీ మిస్టేక్ అని కంపెనీ మీదకి తోసిస్తుంది ఆవిడే సరే త్రీ ఇయర్స్ కడితే మిగతా సెవెన్ ఇయర్స్ ఎవరు కడతారు మీరు కడతారా ఆ మాటకి నేను ఎందుకు కడతాను రిప్లై ఇచ్చినందుకు మీరు నన్ను కట్టమంటారా అని చెప్పేసి నెంబర్ బ్లాక్ చేసింది సో ఇలా ఉంటుందండి వీళ్ళ పరిస్థితి పాలసీల కోసం బ్రాంచ్ అని చెప్పేసి ఫోన్ కాల్స్ చేసి నాది కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసాం మీ ఫ్యా మీరు లకీడ్ డ్రాలో మీరు నెంబర్ వచ్చింది మీరు పేరెంట్స్ని తీసుకుని రండి పేరెంట్స్ని తీసుకొని వస్తే వాళ్ళ సిగ్నేచర్తో మీరు పాలసీ తీసుకుంటే పింఛను వస్తుంది లైఫ్ లాంగ్ మీకు సెక్యూరిటీగా మీకు మీకు మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది మనీ బ్యాగ్స్ వస్తాయి అలాగే మీ పిల్లల ఎడ్యుకేషన్కి పిల్లల ఫీజులకు కట్టాల్సిన అవసరం లేదు పిల్లలు చదువులు అయ్యేంత వరకు కంపెనీనే భరిస్తుంది అలాగే మీకు ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు వస్తుంది మీ జస్ట్ మీ పర్సన్కి ఒక త్రీ థౌజండ్ చాలు అనేసి వాళ్ళన్నీ మాయ మాటలు చెప్పారు దాంట్లో ఏ ఒక్కటి కూడా నిజం లేదు అప్పుడే అనుమానం వచ్చింది పాలసీ తీసుకునే ముందు మా ఫ్రెండ్కి ఏమన్నాడంటే మీరు తక్కువ ప్రీమియంతోనే మీకు ఇన్ని రకాల మాకు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తున్నారు ఏంటి మీకు లాభం అడిగితే ఇది ఒక రకమైన ప్రచారం అండి ఇలా మౌత్ పబ్లిసిటీతో తక్కువ ఖర్చుతోనే పబ్లిసిటీ పెరుగుతుంది మా పాలసీలకి మా రిలయన్స్ కంపెనీకి అని చెప్పేసి చెప్పారు కోడ్లు ఖర్చు పెట్టి టీవీలో యాడ్స్ ఇచ్చే కంటే ఇలా పాలసీలతో తక్కువ ఖర్చుతోనే పబ్లిసిటీ పెరుగుతుంది మాకు అలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు ఇక్కడ గమనించాల్సింది ఇంకో విషయం ఏంటంటే అకౌంట్ ఒకటి ప్రాబ్లం అవుతుంది ఏదైతే మీరు అకౌంట్ ఇచ్చారో అది దాని నుంచి మనీ కట్ అవుతాయి ఎందుకంటే పేమెంట్ కట్టకపోతే ఆ పేమెంట్ కట్టలేదని చెప్పేసి చెక్ బౌన్స్ కింద మీకు ఫైన్ వేస్తారు బ్యాంక్ వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా వేస్తారు అలాగ అకౌంట్ ప్రాబ్లంలో పడిపోతుంది పాలసీ తీసుకునే ముందు ఫోన్ నెంబర్ ఇస్తారు అది మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయమని అడుగుతారు కానీ ఫోన్ చేస్తే మాత్రం ఫోన్ ఎత్తారు ఫోన్ ఎత్తిన సరేం సమాధానం రాదు వాళ్ళ నుంచి అయితే పని అవ్వదు పాలసీ తీసుకున్నా అని రా బాబు అని పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి చీటింగ్ ఇంకో రకంగా ఉంటుందండి వేరే కంపెనీ అనమాట నాకు తెలిసి ఈ మధ్య నాకు తెలిసిన ఒక కంపెనీ నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను అక్కడ ఒక మార్కెటింగ్ పర్సన్ కలిసి అంటే వేరే కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ పర్సన్ కలిసి మీ నెంబర్ ఇస్తారా మార్కెటింగ్ పర్పస్ మీద అంటే అంతగా ఆలోచించలేదు ఏదో జాస్లో ఉండి నా నెంబర్ ఇచ్చేసాను అనమాట అలా ఇచ్చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది ఇట్లా మీరు లక్కీ డ్రాల్లో విన్ అయ్యారండి మీ నెంబర్ వచ్చింది మీకు ఫ్రీ గిఫ్ట్ వచ్చిందండి అది త్రీ గిఫ్ట్స్ వచ్చాయండి దాంట్లో కిచెన్ వేర్ ఒకటి తర్వాత ఫ్రీ టూర్ ఒకటి ఉంటుంది అంటే మీరు ఫ్రీగా టూర్ వెళ్ళి రావచ్చు లాంగ్ టూర్ వెళ్ళి రావచ్చు ఇంకా ఏదో ఒకటి అన్నారు అసలు ఇది ఎంతవరకు నిజం అనేసి మాకు తెలిసిన వాళ్ళని అడిగాను అనమాట వాళ్ళు ఏమన్నారంటే అవి అన్నీ నమ్మాల్సిన అవసరం లేదండి వాళ్ళు అలాగే చెప్తారు రమ్మంటారు ఏదో టూరిజానికి సంబంధించి ఇట్లా ఫ్రీ టికెట్స్ అని చెప్పేసి వాళ్ళు అంటారు కానీ వాళ్ళు ముప్పై వేలు విలువ చేసే టికెట్స్ కొంటేనే మనకు ఫ్రీ గిఫ్ట్ అని చెప్తారు కండిషన్ పెడతారు అనమాట అది ఒప్పుకోకపోతే మనకు నచ్చకపోతే పిలిచినందుకు ఏదో ఒక గిఫ్ట్ చేతిలో పెట్టి పంపిస్తారు కప్స్ లాంటివి అని చెప్పేసి చెప్పడం జరిగింది అవునా ఇట్లా ఉంటుందని అప్పుడు నాకు అర్థమైపోయింది నెంబర్స్ తీసుకొని కస్టమర్ని లక్కెడాలో గెలిచారని చెప్పేసి అంటారు వాళ్ళకి చెప్పింది ఏమంటే మీరే కాదు మీ మీకు వచ్చిన ఈ ఫ్రీ లాటరీ ఉందో మీ వైఫ్తో కలిసి రావాలి అని కండిషన్ పెడతారనమాట తోటే ఎందుకు కలిసి రావాలి మీరు ఉపయోగించుకోలేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వాడుకోవచ్చు కాకపోతే వైఫ్తోనే రావాలి దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పడం జరిగింది అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇదేంటి ఖచ్చితంగా వైఫ్తోనే రావాలి అనే కండిషన్ ఎందుకు పెడుతున్నారు అనేసి అనేసి నేను తెలిసిన వాళ్ళని అడిగాను ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళే టూరిజం ప్లాన్ అనమాట వాళ్ళది అలా కండిషన్ పెడితేనే వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఎలాగో మాయ మాటలు చెప్పేసి వాళ్ళ టూరిజం టికెట్స్ వాళ్ళకి కొనుక్కునేలాగా చెప్పి వాళ్ళ వాళ్ళతో టికెట్స్ అమ్ముడు చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు వైఫ్తోనే రావాలి ఖచ్చితంగా భార్యాభర్తలు మాత్రమే ఇది లక్కీ డ్రాకి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పడం జరిగింది సో అసలు విషయం నాకు తెలిసిన తర్వాత ఇక నేను ఆ లక్కీ డ్రాకి వెళ్ళలేదు అంతకుముందు నాలుగైదు సార్లు వాళ్ళంతట వాళ్ళే ఫోన్ చేశారు ఆ టైం దాటిపోయేసరికి వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు నేను వాళ్ళకి ఫోన్ చేయలేదు కదా అప్పుడే అర్థమైపోయింది వీళ్ళు టార్గెట్ చేసి ఇట్లా నెంబర్స్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ ఫోన్లు చేసి ఇట్లా ఫ్రీ అని చెప్పేసి లక్కీ డ్రా అని చెప్పేసి గెలుచుకున్నారని లక్కీగా గెలుచుకున్నారు మీకు ఫ్రీ గిఫ్ట్స్ వచ్చాయని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేయడం ఇట్లా భార్యాభర్తలే రావాలని కండిషన్ పెట్టడం మీరు కాకపోతే వేరే వాళ్ళు రావచ్చు వేరే వాళ్ళకైనా ఇవ్వచ్చు అని చెప్పేసి అనడం ఇవన్నీ కూడా వాళ్ళ బిజినెస్లో ఒక పార్ట్ అనమాట బిజినెస్ స్ట్రాటజీ అంటారు దీన్ని పక్క ప్లాన్తోనే వీళ్ళు వచ్చేస్తారనమాట ఏ మాత్రం ఏ మొరపాటుగా ఉన్నా తొందరపడి వాళ్ళు చెప్పిన మా ఏమాటలన్నీ నమ్మి నష్టపోయేది కస్టమరే ఇప్పుడైనా సరే ఫ్రీగా వస్తుంది మనం ఏ రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఫ్రీగా వస్తుందంటే కండిషన్స్ పెడుతున్నారంటే ఖచ్చితంగా అదే ఫ్రాడ్ అని మనకు అర్థం చేసుకోవాలి భార్యాభర్తలు మాత్రమే రావాలి పేరెంట్స్ మాత్రమే రావాలి ఇట్లాంటి మాటలు ఇట్లా నోటి నుంచి వచ్చాయంటే ఖచ్చితంగా అనుమానించి తీరాల్సిందే వాళ్ళ బిజినెస్ కోసం అని పాలసీలు అమ్ముడు కోసమని ఇలా ఏజెంట్లు నకిలీ నకిలీ ఏజెంట్లు తయారయ్యి వాళ్ళ మెయిన్ మాది మెయిన్ బ్రాంచ్ వాళ్ళ హెడ్ ఆఫీస్ సపోర్ట్ చూసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అబద్ధాలు చెప్తుంటారు పాలసీలు ఇప్పిస్తుంటారు చివరికి మాకేం సంబంధం లేదు మేము కరెక్ట్గానే చేస్తాం అది కంపెనీ తప్పనేసి కంపెనీ మీదకి నెట్ ఇస్తారు ఫైనల్గా రాసేది మాత్రం కస్టమరే పాలసీలు తీసుకోవచ్చు కట్టుకోవచ్చు అది ఫ్యూచర్ ప్లాన్ సపోర్ట్గా ఉంటుంది అనే మంచి ఉద్దేశంతో ఏ ఇన్సూరెన్స్ అయినా తీసుకోవచ్చు కానీ వీళ్ళు చెప్పే మాటలు జరిగే నిజమా కాదని వెరిఫై చేసుకొని నలుగురిని కనుక్కొని నాలుగు రకాలుగా అడిగి తెలుసుకొని పాలసీలు తీసుకోవడం మంచిది తొందరపడి వాళ్ళు చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మేసి గుడ్డిగా ఫాలో అయితే మాత్రం చదువుండి కూడా మోసపోయే పరిస్థితి వస్తుంది వీళ్ళు చదువుకున్న వాళ్ళని ఈ స్థాయిలో మోసం చేస్తున్నారంటే ఇక చదువు రాని వాళ్ళని ఏ స్థాయిలో వీళ్ళు వీళ్ళ చేతిలో మోసపోతారు అర్థం చేసుకోవాలి ఫ్రీ అని లేదంటే తక్కువ ప్రీమియంతోనే పింఛను లైఫ్లాంగ్ పొందవచ్చని ఆశ పెట్టి మభ్య పెట్టి మాటలు చెప్పి కస్టమర్ని చీటింగ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు జాగ్రత్తగా ఉంటే తప్ప ఇలాంటి వాళ్ళ నుంచి మనల్ని మనల్ని రక్షించుకోవటం కష్టం